ఏం సూర్య సార్ ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నారు ఫ్రెండ్ వస్తే మాట్లాడుతున్నాను సార్ సరే రూమ్ కి వెళ్ళండి ఓకే సార్ సరే సూర్య నువ్వు తప్పకుండా రావాలి బాయ్ ఇందాక నేను చెప్పిన విషయం నోట్ చేసుకోండి ఏం చేస్తున్నారు ఇక్కడ రూమ్ కి వెళ్ళండి వాచ్మెన్ వీళ్ళందరినీ లోపలికి పంపించు పదండి రమాకాంత్ కలిసి ఎక్కుతారా కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది ఇంతకాలం మన మనోహర్ గారి బ్యాక్గ్రౌండ్ కి భయపడి వదిలేసాం కానీ ఇప్పుడు మనం వాడిపై చర్య తీసుకోకుంటే మన కాలేజీకే బ్యాడ్ నేమ్ వస్తుంది వాడిపై ఎట్లాగయ్యా చర్య తీసుకునేది అసలే వాడు పొలిటికల్ పవర్ ఉన్న శ్రీనివాసరావు కొడుకు ఇప్పుడు మన కాలేజీ రన్ కావాలన్నా నెక్స్ట్ ఇయర్ మనం పెట్టబోయే బ్రాంచెస్ కి పర్మిషన్ కావాలన్నా మొత్తం అతని చేతుల్లోనే ఉంది వాళ్ళ నాన్నగారు ఏదో పర్మిషన్ ఇప్పించారని రేపొద్దున ఇంకేదో చేస్తారని వీడి ఒక్కడిని వదిలేస్తే రేపు వీడి వలన చాలా మంది జీవితాలు నాశనం అయిపోతాయి సార్ రమాకాంత్ గారు మెడికల్ కాలేజీ రన్ చేయడం అంటే మీరు పిల్లలకు పాఠాలు చెప్పినంత ఈజీ కాదు చాలా రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది మన ఎదుగుదల కోసం స్టూడెంట్ జీవితాన్ని పణంగా పెట్టకూడదు సార్ సార్ మనోహర్ ఫాదర్ సార్ రాత్రి మీ మనోహర్ యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్ళ ముందే ఒక స్టూడెంట్ పై అటాక్ చేశాడు సార్ ఏం కమిటీలయ్యా పనికిరాని కమిటీలు వాటి గురించి నాకు చెప్పకో మీ మనోహర్ కాలేజీలో చేరినప్పటి నుంచి ఏం చేసినా మేనేజ్ చేశాం కానీ ఇది చిన్న విషయం కాదు సార్ స్టూడెంట్స్ రెచ్చిపోతున్నారు కాలేజ్ పై దాడి చేస్తున్నారు ఇలాంటి గొడవలు మీ ఒక కాలేజీ జరుగుతున్నాయా ఎన్ని కాలేజీలు జరగడం లేదు ఎన్ని చుట్టం లేదు ఆ స్టూడెంట్స్ లో ఎవడెక్కువ మాట్లాడుతున్నాడో వాడి ముఖాన్ని తడుపుకుంటాయి అన్ని సర్దుకుంటాయి సార్ అది ఫైనల్ గా చెప్తున్నా మళ్ళీ ఈ విషయం నా దాకా రాకూడదు నువ్వేం చేస్తావో నాకు అనవసరం ఓకే సార్ ఓకే సార్ రమాకాంత్ గారు డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు స్టూడెంట్స్ తో మాట్లాడండి ఈ ఇష్యూ ఇక్కడతో క్లోజ్ చేయండి అర్థమైంది సార్ అవతల స్టూడెంట్స్ పడే ఆవేదన మీకు అవసరం లేదు ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీకి విలువ లేదు సుప్రీంకోర్టు రూలింగ్స్ రాఘవన్ కమిటీ సిఫార్సులు మీ స్వార్థం కోసం ఏ తుంగలోనైనా తొక్కేస్తారు అనవసరంగా ఎక్కువగా మాట్లాడకండి మీకు ఉద్యోగం ఇచ్చింది చెప్పింది చేయడానికి అలాంటి ఉద్యోగం నాకు అవసరం లేదు రమాకాంత్ గారు తొందరపడకండి కాస్త ఆలోచించండి ఆలోచించి చెప్తున్నాను సార్ విద్యార్థులకు విద్యాదానం చేయాల్సిన మళ్ళంటి వాళ్ళం ఇలాంటి స్వార్థ రాజకీయాలకు అనుగుణంగా పనిచేస్తే సమాజానికి సేవ చేసే డాక్టర్లు కాదు సార్ ఇచ్చేది కూలీలు చేసే డాక్టర్లను ఇవ్వగలం ఇప్పుడు గనక మనం ఉపేక్షిస్తే ఏదో ఒకరోజు జరగరాని అన్యాయం జరిగిపోతుంది దానికి మనం అందరం బాధ్యత వహించాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి సూర్య ఏంటి సూర్య ఇదంతా అది కాదు సింధు నువ్వు అలా అనకు సూర్య ఇదంతా చూస్తుంటే నాకు భయం వేస్తుంది అది చివరికి ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో అర్థం కావడం లేదు సూర్య ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ నేను ఏదో చేద్దాం అనుకున్నా కానీ ఏమీ చేయలేకపోయాను సారీ సూర్య ఇది సిన్సియారిటీతో చేసే పని కాదు
సారీ. రై సూర్య, ఇప్పటికైనా అర్థమైందా నేనంటే ఏంటో? ఈ యాంటీ రాగింగ్ కమిటీలు, ఈ రమాకాంతులు నా ముందు, ఈ కాలేజీలో అందరూ ఇక్కడ ఉండాలరా. ఇప్పుడు దీని మీద చెయ్యేస్తా. ఏం పీకుతావో పీక. త్రీ ఇయర్స్ అయిందిరా ఫ్రెషర్స్ డే జరుపుకొని, వాడికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చావు. రేపే ఫ్రెషర్స్ డే. డియర్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మన కాలేజీలో జరిగిన మిస్టర్ ఫ్రెషర్ మిస్ ఫ్రెషర్ పోటీల్లో మిస్టర్ ఫ్రెషర్ గా మిస్టర్ సూర్య, మిస్ ఫ్రెషర్ గా మిస్ సింధు సెలెక్ట్ అయ్యారు. ఈసారి వాడిని వదలద్దు. మనం ఇచ్చే స్ట్రోక్ కి వాడు మళ్ళీ కోలుకోకూడదా. ఇదే ఫైనల్. ఎలాగైనా రాజేష్ గారి దగ్గర క్రెడిట్ కార్డు నొక్కేసి ఈవినింగ్ షాపింగ్ వెళ్ళాలి. ఇంకా మర్చిపోయా, మస్కాగాడు రూమ్ కి రాగానే నాలుగు పీకాలు, దరిద్రుడు నా వైట్ షర్ట్ వేసుకెళ్ళాడు. ఇంకేం లేవా? అక్కడ బుడ్డోడు నడిచేసావా? ఆ బుడ్డోడిని గ్రౌండ్ లో 20 రౌండ్లు పరిగెత్తించాలనుంది. నా గురించి ఏం లేదా? ఉంది, ముందే ప్లాన్ చేసి పెట్టాగా. ఏంటి? బిల్లీతో కట్టిద్దాం అనుకుంటున్నాను. మరి నీ మైండ్ లో ఏముంది? చాలా ఏదేదో, ఎలా చెప్పాలో తెలియడం లేదు. నాలా చెప్పు. ఈ విషయం నువ్వు చెప్పినంత ఈజీ కాదు, అలాగని అంత సింపుల్ కాదు. ఏంటి రాస్తున్నావు? గెస్ చేయి చూద్దా. ఏదన్నా కొటేషనా? లక్కీ నెంబర్? మెహందీ డిజైన్? కాదు. పోనీ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తావా? దూరంగా వెళ్ళాం. కాబోయే కార్డియాలజిస్ట్ కదా. ఏంటి ఇది కూడా కాదా? అయితే చూపించు. చాలు రానా, మళ్ళీ మోషన్స్ అవుతాయి. ఏది చూపించు. చూపిస్తాను.